అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం తురకలపూడి గ్రామంలో ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. రామాయణ సత్యారావు, శ్రీమతి వరహాలు దంపతులు, అదేవిధంగా కుమారుడు సతీష్, కుమార్తె కుమారి, మరి వీళ్ళ నలుగురు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గురుస్వామి గారైనటువంటి కంద మూర్తిరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పూజా కార్యక్రమం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పేటకలో ఉన్నటువంటి స్వామిలందరూ కూడా సహాయ సహకరించడం జరిగింది. అదేవిధంగా మరి పూజ చూడడానికి వచ్చినటువంటి అందరికీ, అలాగే పూజలో పాల్గొన్నటువంటి స్వామిలందరికీ కూడా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం తొరలపూడి గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు తురకలపూడి గ్రామంలో జరిగినటువంటి రెండో రోజు శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందుకి తీసుకురావడం జరిగింది. మరి చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు పేటకంలో ఉన్నటువంటి స్వామిలందరూ. అలాగే కంద మూర్తిరావు గారు, గురుస్వామి గారి ఆధ్వర్యంలో రామాయణ సత్యారావు, శ్రీమతి వరహాలు దంపతులు, అలాగే కుమారుడు సతీష్, కుమార్తె కుమారి, మరి వీరి కుటుంబ సభ్యులందరూ ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పేటకలో ఉన్నటువంటి స్వామిలందరూ సహాయ సహకారాలు అయితే జరగడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. మరి పూజా కార్యక్రమం కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూసి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి గురుస్వాములకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సతీస్వామి. అదేవిధంగా మరి వచ్చినటువంటి స్వాములకి అలాగే నానస్వాములందరికీ కూడా టిఫిన్లు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం తొరకలపూడి గ్రామం నుంచి ఇప్పుడు మనం చూద్దాం. ओम केशवाय स्वाहा, ओम नारायण स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः. मुझे सुनो. ओम स्वाहा, ओम गोविंदाय नमः, ओम नारायण स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः. ओम विष्णुवे नमः, ओम अश्वनवे नमः, ओम जयकाय नमः, ओम वामनवे नमः, ओम श्रीधरवे नमः, ओम ऋषिकेशवे नमः, ఆగదమ్మా
أنا
స్వామి బయట సామాన్లు పూజ చేయండి.
Oh, my God.
Yeah.
I'm
ترجمة
Yeah.
I'm gonna go.
I'm gonna make it.
Bhagavate, 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 Bhagavate,
Thank you.
Hello.
ايها الطالب الشيخ ميا ايها الطالب
I'm gonna make you mine.
Thank you.
Hariyo Raja, Hariyo Mangala, Hariyo Raja,
I'm gonna go.
I'm going to go to the hospital.
మరి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి గురుస్వాములందరికీ కూడా సన్మానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామాయణ సత్యారావు గారు, శ్రీమతి వరహాలమ్మ దంపతులు, అలాగే కుమారుడు సతీసు, కుమార్తె కుమారి, మరి వీరి కుటుంబ సభ్యులందరూ శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పూజ అయిపోయిన తర్వాత స్వాములందరికీ టిఫిన్లు సద్య ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు కందమూర్తిరావు గారు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పూజ అయితే మాత్రం ఘనంగా జరిగింది. చూసారు కదండి, మరి ఈరోజు తురగలపూడి గ్రామంలో జరిగినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమం మీ అందరికీ నచ్చింది అనుకుంటా. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.